హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీకు ఇప్పుడు మనకి దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి గోధుమ రవ్వతో పాయసం అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి టిప్స్ అయితే చెప్తానన్నమాట, రండి. ఫస్ట్ ఏంటంటే, నేను గోధుమ నూకని ఇది పావు కప్పు అనమాట, పావు కప్పుతో తీసుకున్నాను. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మీకు చెప్తాను. ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి. అండ్ యాజ్ ఏ సేమ్ టైం దీనికి పెసరపప్పు కొంచెం తీసుకోవాలన్నమాట. మీరు చేసే క్వాంటిటీని బట్టి తీసుకోండి. అంటే నేను పావు కప్పు తీసుకున్నాను కాబట్టి దీంట్లో మూడో వంతు పెసరపప్పు టేస్ట్కి సరిపడినంత. అవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అమ్మవారి అనుగ్రహం తీసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా నవరాత్రులు ఎలా చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రతి ఒక్కరికి ఆ దుర్గమ్మవారి ఆశీస్సులు తప్పకుండా మన మీద ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు అవి డ్రై రోస్ట్ అయిపోయాయి కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. లేదంటే ఇవి మాడిపోతాయి, టేస్ట్ బాగోదు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే, ఇవి కూడా చల్లారిపోయినాక పక్కన పెట్టేసుకుందాం. ఇక డ్రై రోస్ట్ అయిపోయాయి. ఇక వేరే కడాయి పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకోవాలి. హాఫ్ లీటర్ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం పెసరపప్పు వేసుకోవాలి ముందుగా. ఓకేనా? మీరు కనుక కుక్కర్లో ఉడకబెట్టుకోవాలనుకుంటే ఉడకబెట్టుకోవచ్చు మూడు విజిల్స్ వచ్చే వరకు. నేనైతే ఇప్పుడు హోమ్ మేడ్ నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నాను ఈ ప్రసాదంలోకి. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనం 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పూజ హడావిడితో ఉంటాం కాబట్టి. ఇప్పుడు ఈ పెసరపప్పు కూడా 50% వరకు మాత్రమే కుక్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఈ రవ్వను కూడా వేయాలి. ఇది కూడా కుక్ అయిపోయింది చూడండి, బాగా డ్రైగా కుక్ అయిందన్నమాట. ఇలా రావాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఫస్ట్ చిన్న కడాయిలో మనం రెడీ చేసుకున్నాం కదా నెయ్యి, ఆ నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత ఇవి వేగిపోయి పక్కన పెట్టుకున్న తర్వాత మనం బెల్లాన్ని కూడా కరగ తీసుకోవాలి. అంటే ఈ బెల్లం వచ్చేసి నేను 1 1/4 కప్పు మాత్రమే తీసుకున్నాను. 2 కప్పులు ఫుల్గా వేస్తే మరీ స్వీట్ ఎక్కువగా ఉంటుంది అనేసి నిండా వేయలేదు. ఇందులో కూడా 1 1/2 లీటర్ అంత వాటర్ వేసుకోండి. దీన్ని బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత అంటే ఊరక మెల్ట్ అయితే సరిపోతుంది. దీన్ని నేను వడపోసి పక్కన పెట్టాను అనమాట, వేరే దాంట్లో ఆ క్లిప్పింగ్ తీయలేదు. ఇక మనం ఇది చల్లారిపోయింది కదా, ఇందులో కలుపుకొని పల్పులు లేకుండా ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాము. స్టవ్ వెలిగించేసి దీన్ని కొంచెం ఉడకబెట్టాలన్నమాట, ఒక 5 మినిట్స్. ఆ తర్వాత ఇది చల్లారాక మాత్రమే మనము పాలుని యాడ్ చేయాలి. వేడి మీద పాలు పోసామంటే విరిగిపోతాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఈ టిప్. ఇప్పుడు ఇది బాగా కుక్ అవుతూ ఉంది కదా, కుక్ అయ్యేటప్పుడు దీంట్లో యాలకపొడి వేశాను. యాలకపొడి వేసిన తర్వాత ఇంకా ఉడుకుతుంది కదా, దగ్గర పడాలి. ఇది దగ్గర పడేటప్పుడు ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేద్దాము. ఈ నెయ్యితో పాటు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఇవి కూడా వేద్దాం అన్నమాట. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. అమ్మవారికి చాలా ఇష్టం ఈ ప్రసాదం. తప్పకుండా మీరు కూడా చేసి పెడుతూ ఉండండి. నవరాత్రులు తప్పకుండా అమ్మవారికి మీకు సాధ్యమైనంత వరకు చేస్తూ ఉండండి. ఇది ఇక చల్లారాలన్నమాట. ఇప్పుడు పాలుని యాడ్ చేద్దాము. చల్లారిపోయిన తర్వాత స్టవ్ ఆపేసాక చల్లారుతుంది, అప్పుడు పాలు యాడ్ చేద్దాము. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక స్టవ్ ఆపేసింది కదా, కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి మళ్ళీ ఇదొక 2-3 మినిట్స్ వరకు ఉడికితే చాలు. ఇది ఉడికేటప్పుడు అమ్మవారికి ఇష్టమైనది పచ్చకర్పూరం, పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేయాలి. అండ్ నేను ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. మీ ఓకేనా?
ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది కదా, ఇది పచ్చకర్పూరం డబ్బా అనమాట. సో ఇక పచ్చకర్పూరాన్ని కొంచెం అంత పొడిగా ఇలా చేసేస్తే చాలన్నమాట. అమ్మవారికి ఇష్టం కాబట్టి తప్పకుండా పచ్చకర్పూరాన్ని వేయాలి మనం. లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టం. ఓకేనా, నచ్చిందా మీకు కూడా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.